హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు విఆర్ఓ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, ప్రస్తుతం వచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్ ఏమిటి, ఆ ఎడిట్ ఆప్షన్ ఎప్పటి నుంచి ఎలా చేసుకోవాలి, సో వీటిపైన నేను మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం మర్చిపోదు. ముందుగా మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెబ్ నోట్ అనేది ఇక్కడ క్లియర్గా కనబడడం జరుగుతుంది. ఓకే, వెబ్ నోట్ ఫర్ ఎడిట్ ఆప్షన్ ఫర్ ద ఎంపీఎస్ఓ అండ్ ఏఎస్ఓ. ఓకే, వాళ్ళ కొరకు రావడం జరిగింది. అంటే మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేశారో నోటిఫికేషన్ 12కి ఇక్కడ వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ రావడం జరిగింది. ఇంకా విఆర్ఓకి గ్రూప్ 4కి ఎడిట్ ఆప్షన్ రాలేదు. నెక్స్ట్ గ్రూప్ 4కు విఆర్ఓకి సపరేట్ నోటిఫికేషన్లో మనకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. చాలామంది తెలియక ఎడిట్ ఆప్షన్ అయిపోయిందని అంటున్నారు. ఇంకా ఎడిట్ ఆప్షన్ రాలేదు. ఒకవేళ వచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ ద్వారా చెప్తాను, ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు అప్డేట్ వస్తుంది. బెల్ పైన క్లిక్ చేయకపోతే మాత్రం అప్డేట్ రాదు. ఓకే, సో ముందుగా ఇక్కడ ఎంపీఎస్ఓకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన మిస్టేక్ అంటే ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరులో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఫాదర్ నేము, మదర్ నేము, టెన్త్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్ ఇచ్చి ఉంటే మీరు ఫస్ట్ చేయాల్సిన ఏమిటంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఎడిట్ చేసుకోండి. అంటే మీకు నేమ్లో ఉన్నట్టు అక్షరాల తేడా ఉన్నా సరే, ఫాదర్ నేమ్లో తేడా ఉన్నా సరే, డేట్ ఆఫ్ బర్త్లో తేడా ఉన్నా సరే, ఫస్ట్ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆగస్టు 7 తారీఖు నుంచి ఆగస్టు 8. ఓకే, ఆగస్టు 7 తారీఖు 8 తారీఖు మీకు ఒక లింక్ వస్తుంది వెబ్సైట్లో. ఆ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ టీఎస్పీఎస్సీ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీ యొక్క ఆప్షన్లో అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎడిట్ చేసుకునే ముందు ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎడిట్ చేసుకుంటే మాత్రమే వాళ్ళు ఇక్కడ మెయిన్ అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎడిట్ చేసుకోకుండా ఇక్కడ ఎడిట్ చేసినట్లయితే రాంగ్గా డీటెయిల్స్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. కేవలం ఒకసారి మాత్రమే ఎడిట్ ఉంటుంది, రెండోసారి ఎడిట్ అనేది ఉండదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ అప్పుడు కూడా మిస్టేక్ చేసినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఎగ్జామ్ సెంటర్లో ఎడిట్ చేసుకోవాలంటే, ఎగ్జామ్ సెంటర్లో మీ దగ్గర ఆ ఎగ్జామ్ సందర్భంలో మీ దగ్గరకు ఒక షీట్ అనేది రావడం జరుగుతుంది. ఆ షీట్ పైన మీ ఫోటోగ్రాఫ్ అండ్ అంతేకాకుండా మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఉండడం జరుగుతుంది. అక్కడ మీకు మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడం జరుగుతుంది, లేదా మీ సిగ్నేచర్ తీసుకుంటారు. రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ఎగ్జామ్లో థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ రెండు కూడా తీసుకుంటారు. ఆ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ ఎందుకు చేస్తారంటే, నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టే, ఎగ్జామ్ రాస్తున్నది నేనే అని చెప్పేసి వెరిఫికేషన్ కొరకు మీ యొక్క థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయండి, థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ పెట్టే ముందు ఒక టూ మినిట్స్ కేటాయించి మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో తప్పునే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఒకవేళ తప్పున్నట్లయితే అక్కడే మీరు చెప్పినట్లయితే ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో మీ దాంట్లో అక్కడ ఆయన చెప్పినట్లయితే ఆయన రౌండప్ చేసేసి పంపిస్తాడు అనమాట పైకి. ఆ డీటెయిల్స్ పైకి పంపించడం వల్ల ఎడిట్ ఆప్షన్కి మీకు ఎడిట్ మీరు సరిగ్గా అక్కడ నుంచి అప్డేట్ అయిపోయి నెక్స్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడే కరెక్ట్ ఎడిట్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ మీ దగ్గర ప్రూఫ్ ఉండదు అనమాట మీరు ఎడిట్ చేసుకున్నట్టు. ఇక్కడ మీరు ఇక్కడ టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత ఎడిట్ చేసుకుని ఇక్కడ ఎడిట్ చేసుకున్న తర్వాత, అంటే వాళ్ళు ఇచ్చిన లింక్ ద్వారా ఎడిట్ చేసుకున్న తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మీ దగ్గర ప్రూఫ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఎవరైనా వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. విఆర్ఓ ఇంకా రాలేదు, విఆర్ఓకి గ్రూప్ 4కి ఇంకా రాలేదు ఎడిట్ ఆప్షన్. వస్తే నేను కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి వీడియోలు అండ్ అంతేకాకుండా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మోడల్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో ఉంటుంది. తప్పకుండా వీడియోలు చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. మన హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ లోపల మనం చేసిన వీడియోస్లోకి వెళ్ళి దాదాపు 10 to 15 బిట్స్ రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు కంపల్సరీగా మీకు ఫేవరబుల్గా వీడియోస్ మన అందుబాటులో ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.